हेलो फ्रेंड्स, वेलकम टू चैनल मैटा मुचिटा। ఈ సారి కరోనా ఎవర్ని వదిలిపెట్టడం లేదు, చిన్న పెద్ద అని తేడా లేకుండా వరుసగా సెలబ్రిటీలను పట్టిపీడిస్తుంది। ఈ కరోనా దాడిలో వరుసగా బుక్ అవుతున్నారు మన స్టార్స్। తాత్విక సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, యంగ్ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ధనుష్ కూడా కోవిడ్ బారిన పడ్డారు। ఈ విషయాన్ని ఆవిడ స్వయంగా ఇన్స్టాలో ప్రకటించారు। బెడ్ మీద బాధగా ఆలోచిస్తూ పడుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది। అంతేకాదు ఓ చిన్న వాక్యాన్ని కూడా ఆమె జతపరిచింది। అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది, 2022 ఇంకా నా కోసం ఇలాంటివి ఏమి తీసుకొస్తావో చూస్తాను అంటూ పరోక్షంగా తన విడాకుల బాధను కూడా బయటపెట్టింది ఐశ్వర్య। అంతేకాదు అందరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఐశ్వర్య ప్రకటించింది। ఇక ఐశ్వర్యకు కరోనా అని తెలిసి అభిమానులు కూడా బాధతో కమెంట్స్ పెడుతున్నారు, మీరు త్వరగా కోలుకోవాలి అని సందేశాలు పంపిస్తున్నారు। ప్రస్తుతం ఐశ్వర్య లేవనని స్థితిలో ఉన్నట్లుగా ఆ ఫోటో చూస్తుంటే తెలుస్తుంది। రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ త్వరగా కోలుకోవాలని మీరు ఆశించినట్లయితే గెట్ వెల్ సూన్ అంటూ కమెంట్ లో తెలియజేయగలరు। మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కమెంట్ చేయండి, మరియు మాటా ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ ని కొట్టడం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।